తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి గోపాలకృష్ణ కళానిధి చేసే అనేక నమస్కారాలు ఈరోజున అగ్నిపథ్ యోజన ఎందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం అలాంటి యోజనను తేవడానికి అలాంటి స్కీమ్ తేవడానికి కారణాలేంటి దానివల్ల యువతకి లాభాలా నష్టాలా అనేక విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం సో జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు నాడు ప్రవేశపెట్టిన ఈ అగ్నిపథ్ యోజన యోజన అంటే స్కీమ్ దీనివల్ల మన రాష్ట్ర ప్రజలకి కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న యువతకి ఏం లాభం చేకూరింది మరి అన్ని లాభాలు ఉన్నప్పుడు ఈ యువత ఎందుకు ఇలా రోడ్లపైకి రైల్వే ప్రాపర్టీస్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కానీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ విషయాలు తెలుసుకుందాం సో పదిహేడు సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతకి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తెచ్చింది దీని ప్రకారంగా ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ ఈ మూడు కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే సంస్థల్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇద్దాము అనే ఒక సత్సంకల్పంతో మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్ దేవడం జరిగింది ఈ స్కీమ్ ప్రకారంగా ఈ మూడు రంగాల్లో వీళ్ళకి ఇరవై వేల రూపాయల జీతం నుంచి నలభై వేల రూపాయల దాకా జీతాన్ని ఫిక్స్ చేస్తూ మనిషి యొక్క అర్హతని బట్టి వాడి క్వాలిఫికేషన్ని బట్టి వీళ్ళకి ఉద్యోగాలు మేము ఇస్తాము అందరూ వచ్చి జారండి అని చెప్పేసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వీళ్ళ యువతని పిలిచింది పిలిస్తే అనేక వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు దరఖాస్తులు చేసుకున్నారు మిగతా విషయాలు వీళ్ళ మెడికలు మిగతా విషయాలు చూడటానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల ఆరంగెట్టడం జరిగింది వీళ్ళందరూ చేరి యువతని రెచ్చగొట్టి ఈ స్కీమ్ వల్ల మీకు ఒరిగేదేం లేదు ఈ రోజున ఉద్యోగాలు చేరుతారు ఇది కేవలం నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఇది మాత్రమే నాలుగు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని రిటైర్ చేసేస్తారు మీరు రిటైర్ అయిపోవాల్సి వస్తుంది మరి నాలుగు సంవత్సరాల తర్వాత మీ బతికేంటి అని చెప్పేసి యువతని రెచ్చగొట్టి చేయటంతో కొన్ని వేల మంది దీంట్లో ఒక వాట్సాప్ గ్రూపుల్లాగా చేరిపోయి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం అంటే రైల్వేస్ మీద దాడి చేశారు చేస్తే ఆ రోజున సికింద్రాబాద్లో ఈ రైల్వేల మీద దాడి చేసి రైల్వే ప్రాపర్టీస్ని తగలబెట్టడం ద్వారా అప్పుడు రైల్వే పోలీసులు జిఆర్పి లోకల్ పోలీసులు వీళ్ళందరూ కంట్రోల్ చేయడం చేతగాక ఈ యువత మీద కాల్పులు జరిపారు అనేక మందికి గాయాలు ఒకళ్ళిద్దరు మృతి కూడా జరిగింది అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది కనుబొమ్మ దగ్గర ఇదేంట్రా ఇట్లా జరిగింది సికింద్రాబాద్లో అప్పుడు ఈ అగ్నిపత్ ఏంటి అనేది వంటింట్లో పనిచేసుకునే ఆడవాళ్ళ సైతం అట్రాక్ట్ అయ్యారు తెలుసుకోవాలనుకున్నారు అగ్నిపత్ అంటే ఏంటి కాబట్టి ఈ అగ్నిపతి గురించి నేను చెప్పింది ఏంటంటే ఇది ఒక స్కీము ఇది నాలుగేళ్ళు ఉద్యోగం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక స్కీమ్ నాలుగేళ్ల తర్వాత రిటైర్ అయినంత మాత్రాన వీళ్ళకి మిగతా భవిష్యత్తు లేదు అని కాదు మీరు చూడొచ్చు ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై మూడేళ్ల తర్వాత రిటైర్ అయిపోయిన ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ ఉద్యోగులు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగాలు పిలిచిస్తున్నారు వాళ్ళకి కోట ఉంటుంది ఎక్స్ ఆర్మీ మెన్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ నావీ అని ఆ కేటగిరీ కింద వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతోమంది సెక్యూరిటీ గార్డ్స్గా కానీ లేకపోతే బ్యాంకులలో ఉద్యోగాలు కానీ ఎన్నో చోట్ల వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత రిటైర్డ్ ఆర్మీ కేటగిరీ కింద వీళ్ళకి అనేక బెనిఫిట్స్ వచ్చినాయి వీళ్ళకి అలాగే ఈ నాలుగేళ్ల ఉద్యోగం కూడా నాలుగేళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎన్నో సెక్టర్స్లో కేంద్ర ప్రభుత్వం సెక్టర్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉద్యోగాలు రిజర్వ్ చేయాల్సిందే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి జీవోలు ఉంటాయి ఆ జీవోల ప్రకారంగా వీళ్ళకి జాబులు వస్తాయి సో ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యువతకి ఏం చెప్పారంటే నాలుగేళ్ల తర్వాత మీ బతుకు అధోగతే మీకు ఉద్యోగాలు రావు సద్యోగాలు రావు ఇటు ఇటుకోకుండా అవుతారు కాబట్టి ఈ స్కీమ్ ఇది తప్పిది మిమ్మల్ని తప్పు దోవ పట్టించడానికి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ తప్ప వేరేది కాదు అని ఆ రకంగా చెప్పడంతో వీళ్ళందరూ వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్స్ అయిపోయి ఒకేసారి మూకుమ్మడిగా సికింద్రాబాద్ స్టేషన్ మీద దాడి చేసి రైళ్ళని తగలిపెట్టారు వాళ్లకు ఉండే శిక్షలు వాళ్ళు జైలు అవన్నీ మనం సపరేట్ మాట్లాడతా కానీ అసలు వీళ్ళు ఎందుకు ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చింది ఈ ఉద్యోగాల వల్ల నాలుగేళ్ల ఉద్యోగాల వల్ల వీళ్ళు కొరిగేది ఏంటంటే ఇప్పుడు మనం చూసాము బ్యాంకులే కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే సంస్థల్లో ఒకటే నంబర్ వన్ వీళ్ళకి సెక్యూరిటీ గార్డ్ జాబులు వస్తాయి రిటైర్డ్ నేను అగ్నిపత్తు వీర్ అగ్నివీర్ వీళ్ళకు టైటిల్ పెట్టారు ఎవడైతే నాలుగేళ్ళు పనిచేసి రిటైర్ అవుతాడో వాడికి అగ్నివీర్ అని ఇస్తారు మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి సెక్యూరిటీ అంటే సెక్యూరిటీనే కాదు సెక్యూరిటీ మ్యాన్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లో వీళ్ళ స్థాయిని బట్టి వీళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అంటే గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే ఎంఎస్సి చదివిన వాడు కూరగాయలు అమ్ముతున్నాడు బయట రోడ్డు మీద ఎంఎస్సి చదివినాడు బీటెక్ చదివిన వాడు ఆటో నడుపుతాడు ఇలా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకునే బదులుగా ఇదే యువత నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆర్మీ కానీ నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేస్తే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది రేపు పొద్దున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో రాస్తారు ఎక్స్ ఆర్మీ మెన్ లేకపోతే ఎక్స్ అగ్నివీర్ వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లో ఈ జాబులు ఉంటాయి అని రాస్తారు అప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు వీళ్ళ జాబులకు అర్హులైస్తారు వీళ్ళ భవిష్యత్ బాగుంటుంది ఒక బ్యాంకు లోపల సెక్యూరిటీ మ్యాన్గా వీడు చేరాడంటే వాడికి బ్యాంకుకు ఉన్నటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇస్తారు రేపు పొద్దున అలాంటి గవర్నమెంట్ జీవోలు వస్తాయి ఇవన్నీ మర్చిపోయి మాకు ఓన్లీ నాలుగేళ్లే ఉంటుంది నాలుగేళ్ల తర్వాత మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం కాబట్టి మేము బస్సులు తగలబెడతాం ట్రైన్స్ తగలబెడతాం అంటే గవర్నమెంట్ మంచి స్కీములు తేవడం తప్ప నేను అడుగుతున్నా ఉద్యోగాలకి ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక స్కీమ్ తేవడం గవర్నమెంట్ చేసిన పెద్ద తప్ప అంతా ఏంటంటే ప్రతిపక్ష రనాయకులు కూర్చొని పని పాట లేని వాళ్ళందరూ కూడా యువతని పెడదరో పట్టించి వాళ్ళకి చెడ్డ అంతా వాళ్ళ మనసుల్లో చెడు ప్రేరేపించి వాళ్ళతో చేయించిన పనులు అన్నమాట ఇవన్నీ కూడా కాబట్టి అగ్నిపత్ అనేది ఒక మంచి స్కీమ్ ఇది చాలా మంచి స్కీము దీనివల్ల వీళ్ళకి నాలుగేళ్ళు ఉద్యోగం రావడమే కాకుండా వీళ్ళు రిటైర్ అయినా కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అది నెంబర్ వన్ ఇకపోతే వీళ్ళందరూ దాడి చేశారు సికింద్రాబాద్ బస్ స్టేషన్ మీద దీనికి డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ కింద ఎవరెవరైతే ఈ రైల్వే ప్రాపర్టీని ధ్వంసం చేశారో వాళ్ళకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ వీళ్ళకి నష్టపరిహారం ఈ రెండు కూడా వీళ్ళు కట్టాల్సి వస్తుంది మీరు కావాలంటే ఖాజీపేటలో గుడ్ సెలెల్ తగలబెట్టిన కేసు ఉదాహరణ దాంట్లోపల ఎంతమందికి శిక్ష పడ్డది ఎంతమంది నష్టపరిహారం పే చేశారు ఇవన్నీ మీరు చూసుకోండి అది కాకుండా మళ్ళీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఉంది లాస్ ఆఫ్ ప్రాపర్టీ టు పబ్లిక్ అనే ఒక సెక్షను తర్వాత మళ్ళా సైబర్ లా సైబర్ లాలో వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్లో వీళ్ళు మెసేజ్ ఇచ్చి ఈ రకంగా ఇక్కడ జాయిన్ అవుదాం ఇక్కడ అసెంబ్లీ అవుదాం దీన్ని తగలబెడదాం మీరు పెట్రోల్ పోయండి నేను అగ్గిపెట్టబెడతాను ఇలా ఏవైతే మెసేజ్లు పోయినాయో ఇవన్నీ సైబర్ లా కింద పెద్ద క్రైమ్ కాబట్టి ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వీళ్ళకి ఏడు సంవత్సరాల శిక్ష ఇరవై లక్షల రూపాయల దాకా వీళ్ళకి నష్టపరిహారం వీళ్ళు పే చేయాల్సి వస్తుంది సో ఇండియన్ పీనల్ కోడ్ యాక్టు ఇండియన్ ఇండియన్ పీనల్ కోడ్ ఒకటి సైబర్ లా సైబర్ లా కింద ఐటీ యాక్టు తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్టు ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి అప్లై అవుతాయి ఏడేడు సంవత్సరాలు చొప్పున ఒక్కొక్క సెక్షన్కి ఏడేడు సంవత్సరాలు అలాగా మూడు మూడో నాలుగో కంకరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి కంకరెంట్ పనిష్మెంట్స్ అంటే ఒక్కొక్క పనిష్మెంట్కి ఒక్కొక్క పని చెప్తారు ఆ పని చేయాలి అంటే రోజుకి జైల్లో వీడు నాలుగు రకాల పనులు చేయాలి ఒక్కొక్క ఖైదీ శిక్ష పడిన ఖైదీ ఒకడు ఒక శిక్షకి కూరగాయలు జరగాలంటే ఒక శిక్షకి జైలు రూములన్నీ కడగాలి ఇంకో శిక్షకి బాత్రూమ్లు గడగాలి ఇలా రోజుకి వాడు నాలుగు పనులు చేయాల్సి వస్తుంది అన్నమాట ఇప్పటికైనా యువత కను ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారు ఎవరెవరైతే ఈ దహనకాండలో ఇన్వాల్వ్ అవ్వలేదో వాళ్ళందరూ ఒక అఫిడవిట్ ఇవ్వండి ఒక అఫిడవిట్ ఇచ్చి నేను ఈ కార్యక్రమంలో ఈ విధ్వంస కార్యక్రమంలో నేను పాల్గొనలేదు అని ఒక అఫిడవిట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఈ అగ్నిపత్ జాబ్కి అర్హులు మీరు ఆఫిడవిట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వీడియో సీసీ కెమెరాలు చూసి మీరు కనుక ఇన్వాల్వ్ అవ్వలేదు అని కనుక రూడీ చేసుకుంటే అప్పుడు వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి రైల్వే ఇంటెలిజెన్స్ ఆ రైల్వే ఇంటెలిజెన్స్ కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు వీళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి దయచేసి యువత విపక్షాల వలలో పడకండి వాళ్ళ మాటలు నమ్మకండి అగ్నిపథ్ అనేది బ్రహ్మాండమైన స్కీమ్ ఇది ఆ స్కీమ్లో మీరు జాబులు తెచ్చుకోండి దట్స్ ఆల్